మీ అన్నయ్యకి వీసా ప్రాబ్లం ఉందట. రావడానికి కుదురుతుందో లేదో తెలియదంటున్నాడు. వచ్చినా తిరిగి వెళ్ళడానికి కుదరదంట. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నీ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే తప్పకుండా వస్తాడే. మా మళ్ళీ మళ్ళీ అదే అడక్కు. చిరాకొస్తే నేను ఎందుకు వెళ్ళిపోతా? ఎళ్ళమ్మా ఎళ్ళు, ఇత ఏం మాట్లాడినా నా మీద అరుస్తావు. మా ఊరికే ఎందుకు గొడవపడి ప్రతిసారి నా మూడ్ పాడు చేస్తావు? నిన్ను బస్సు ఎక్కించి నేను ఆఫీస్కి వెళ్ళాలి. నానా కష్టాలు పడి మీ నాన్నగారు అప్పు చేసి నిన్ను ఇంజనీరింగ్ చదివిస్తే మంచి జీతం వచ్చే ఉద్యోగం వదిలేసి ఎందుకే ఈ పనికిరాని ఉద్యోగం చేస్తున్నావు? మా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా డిసిషన్ మాత్రం మారదు. నువ్వెందుకు మార్చుకుంటావే? మార్చుకో. మన పక్కింటి శ్వేత వయసులో నీకన్నా చిన్నది. లాస్ట్ మంత్ పెళ్లి జరిగింది, చక్కగా వాషింగ్ మిషన్ లో సెటిల్ అయింది. మా అది వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్టన్, ఏదో ఒక ఊరు మిషన్ అంట. ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మొన్నే మీ నాన్న దాని ఫొటోస్ ఫేస్బుక్ లో చూసి ఒక్కటే ఏడుపు. పాపం ఎంత బాధపడ్డారు. అవును, మేము నీకేం తక్కువ చేసామే? మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? మా పెళ్లి చేసుకోవడం, మొగుడితో ఫారెన్ వెళ్ళడం, అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం, ఇట్స్ నాట్ ఎ బిగ్ అచీవ్మెంట్ రియలీ. అవును, ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్, ఫేస్బుక్ అవసరమా? అవును మరి, మా వయసుకు తగ్గట్టు మేము ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనోరాలో ఉండాలి. నీతో మాకు అంతర్దృష్టం కూడానా? ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్, పెళ్లి పెళ్లి పెళ్లి. డ్రైవర్ అన్న, నీకు పెళ్ళైందా? లేదు మేడం, బ్యాచులర్. ఇటు చూడండి, నేను అందంగా ఉన్నానా? దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు గానీ ఇవి మనశ్శాంతి ఉండదు. నువ్వు నోరు మూయవే, నువ్వు బండి పోనీ బాబు. వదిలేండమ్మా, నేనేం చేసుకోలేండి. పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది, మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్. చూడరచ్చు, నీ మంచికే చెప్తున్నా. ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపో. ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా, ఫారెన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు. మా ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా. పోమ్మా పారిపో, ఎవరు ఆపుతున్నారు? పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో. మా నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా? వద్దు, బ్యాలెన్స్ ఉంది. ఏ నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు? నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్, టాయిలెట్కి వెళ్ళాలంటే బస్ స్టేషన్లోనే వెళ్ళు. నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? నాన్నని కాఫీలో షుగర్ తగ్గించమని చెప్పు. నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే. నువ్వున్నావు కదే, జీవితాంతం మాతోనే ఉంటానన్నావుగా. ఉన్నాను, మరి పెళ్ళైతే? రచ్చు, నీ నోట్లో నుంచి పెళ్లి మాట వచ్చిందా? ఎంత పుణ్యం చేసుకున్నారే. మా ఫస్ట్ నువ్వు ఈ టీవీ సీరియల్స్ చూడడం మానే, ఎంత డ్రామా చేస్తున్నావు నువ్వు. అయ్యయ్యో, బస్సు వెళ్ళిపోయిందో ఏంటో. మా ఊరికే టెన్షన్ పడకు. చూడు, ఆ మొబైల్ అక్కడే వదిలేసావు. నాకు తెలుసు. ఒకసారి మళ్ళీ చెక్ చేయవే, ఏమైనా మర్చిపోయావేమో. తెచ్చిందే రెండు బ్యాగ్స్. మా ఎంతైంది? 70 రూపీస్ అయింది మేడం, 100 ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? లగేజ్ ఉందిగా మేడం, పైగా పోయేటప్పుడు ఖాళీగా పోవాలా. నేను ఎత్తి మీద పెట్టుకొచ్చావా? 30 రూపీసే అడిగింది, కట్నం ఏమని అడిగానే. లాగి కొట్టాలంటే కొడతారు, కొడతారు. చూడు బాబు, నేను 70 రూపీస్ పేటీఎం చేశాను, చూసుకో. వెళ్ళమ్మా, ఆ 30 రూపాయలతో పెద్ద జ్యోతిష్కుని కలిసి మీ అమ్మాయికి జాతకం చూపించు. వెళ్ళవయ్యా. ఏవే నీకు మగాలతో ఏమైనా ప్రాబ్లమా? ఎప్పుడు చూసినా గొడవ పడుతుంటావు. ఫస్ట్ వెళ్ళు. హాయ్. ఏంటి, అందరు ఇంటికి వెళ్ళిపోయే టైంకి వచ్చావు? మధ్యాహ్నం లాంగ్ లంచా? లంచ్ అసలు తినలేదు, ఆకలిస్తుంది. అవునా? నేను బస్ ఎక్కించి వచ్చాను. ఏంటిది? ఆఫీస్ యాన్యువల్ పార్టీ దిస్ ఫ్రైడే, నువ్వు వస్తున్నావు కదా? ఆఫ్ కోర్స్ నాట్, ఐ హేట్ లైట్స్ అండ్ నాయిస్. హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుంటా. మేడం, ఏటర్ గారు పిలుస్తున్నారు, అర్జెంట్ అంటున్నారు. హలో సార్, నేను సుందర్, సిఏ ఆఫీస్ నుంచి. సార్, మీరు చెప్పిన పనులు అయిపోయినాయి, రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను సార్. ఏది సార్? ఓ, అదొక్కటి మర్చిపోయాను సార్, నేను రేపు మార్నింగ్ చేయొచ్చా? అంటే నేను ఆల్రెడీ బయలుదేరిపోయాను సార్. అంటే అలాగా, సరే సార్, నేను తిరిగి వెళ్తాను, నేను ఈరోజు ఫినిష్ చేస్తాను.
సార్ ఒక్క నిమిషం సార్. మీకేదో కొరియర్ వచ్చింది సార్. ఓ సారీ సార్. అఖిల భోజనం పెట్టు, లాస్ట్ వచ్చి అబద్ధం చెప్తున్నావా? లేదు డాడీ. కార్తీ స్లేట్ పక్కన పెట్టి ముందు తిను. నో నో నో. కార్తీకి ఒక మంచి డే కేర్ సెంటర్ చూశాను, నెక్స్ట్ వీక్ జాయిన్ చేద్దాం. నీకోసారి చెప్తే అర్థం కదా, డే కేర్ వద్దు ఏమంతా. వీడిని డే కేర్ సెంటర్ లో జాయిన్ చేస్తే మీకేంటి ప్రాబ్లం? ఇంకెన్ని రోజులు ఇలా పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలి? సంపాదించడానికి నేనున్నాను, నువ్వేం కష్టపడక్కర్లేదు. కార్తీ పుట్టక ముందు నాకు ఒక కెరియర్ ఉండేది, ఇప్పుడు అవన్నీ మానేసుకుని ఇంట్లో కూర్చోవడం నా వల్ల కాదు. అంతగా కావాలంటే మీరు మీ పని మానేసుకుని ఇంట్లో కూర్చుని మీ కొడుకుని చూసుకోండి, అప్పుడు బాగుంటుంది. నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను, కొంచెం ప్రశాంతంగా తినేస్తావా? కెరీరే ముఖ్యం అనుకుంటే పెళ్ళెందుకు చేసుకున్నావు, పిల్లాన్ని ఎందుకు కన్నావు? అది కాదండి, నేను చెప్పేది ఒక్కసారి. హే కార్తీ, నీ ఫ్రెండ్ అన్నా? అవును. పేరెంట్స్ తో కలిసి టూర్ కెళ్ళాడు కదా, ఫేస్బుక్ లో ఫొటోస్ పెట్టాడు, మనం వెళ్దామా? అఖిల 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 తలుపుతీ, తీ తీయవా, రేపు పొద్దున్నే బయటకు వస్తావుగా, అప్పుడు చెప్తాను నీ సంగతి. అవునవును. నీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళతో ఫుల్ ఎంజాయ్మెంట్ చెప్పలేదా? అది అలానే ఉంది, నాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. క్రైమ్ రిపోర్టర్ గా ఏం పని చేస్తాడో ఏంటో. మళ్ళీ ఇంకో పన్నా చెప్పేది పూర్తిగా వేణు. నా రూమ్ లో రెడ్ కలర్ టాప్ ఉంది, లక్కీ టాప్.
అది వేసుకొని ఆఫీస్కి వెళ్ళు, 100% సక్సెస్ అవుతావు. సక్సెస్? ఎలా? సింపుల్ గా చెప్పనా? కొంచెం స్లిప్ అయ్యావు అనుకో, చేతిలో పిల్లలే. హలో రచన, ఏంటి సైలెంట్ అయిపోయావు? అబ్బాయో అమ్మాయో పుడితే ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తున్నా. నాకే సిగ్గులేదు అనుకుంటే నీకు అస్సలు లేదు. సరే ట్రై చేసి చెప్తా. హే ఫోన్ చేసి అప్డేట్ చేయి. ఓకే బాయ్. రూమ్ క్లీన్ చేయడం మర్చిపోకు. బాయ్. అనా, ఇవాళ ఏమైనా ఉందా? తీసుకోండి. హలో హలో ఎటు చెప్పు. హలో తొందరగా నంబర్ నోట్ చేసుకో. చెప్పు చెప్పు. TS21 CD 7785. సరే, అడ్రస్ ఎప్పుడు ఇస్తావు? లేకపోతే నువ్వు బ్రతకమిస్తావా? ఏంటి అంత బిజీనా? అవును చాలా బిజీ, నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, అందరూ నన్నే చావుకుంటున్నారు. సర్లే ఉంటా, బాయ్. ఓకే బాయ్. You busy? Hey, hi. Yeah, come in. Grab a chair. Inka, ela jarutundi mee work? Em undi? Ade theft, ade murder. Crime lo kottaga em untundi? Hey, nu aa material adigaavu kada? Okka second. Ikkade ikkado pettanu. Are? I kept it somewhere here. Ikkado pettanu. I'll give it to you later. It's okay, it's okay. అవును, నా ఆర్టికల్స్ ఏమైనా యూస్ అవుతున్నాయా నీకు? ఐ మీన్ ఆఫ్ కోర్స్, మీరు రాసిన అన్ని ఆర్టికల్స్ చదువుతాను, దాని తర్వాత నా నోట్స్ తో కంపేర్ చేస్తాను. ఇట్ రియల్లీ హెల్ప్స్ మీ అ లాట్. నాట్ బ్యాడ్. నా ఆర్టికల్స్ కూడా ఎవరో చదువుతారని ఇప్పుడు తెలిసింది. ఆదిత్య, యాక్చువల్లీ నాకు ఇంకొక ఫేవర్ కావాలి. యా టెల్ మీ. ఆర్కే పురం ఫ్లైఓవర్ మీద జరిగిన యాక్సిడెంట్స్ కి సంబంధించిన రికార్డ్స్ ఉంటే ఇస్తారా? నేను రోజు వచ్చేది ఆర్కే పురం ఫ్లైఓవర్ రూట్ లోనే. కానీ దేని అడుగుతున్నావు? ఆ ఫ్లైఓవర్ గురించి ఒక స్టోరీ రెడీ చేస్తున్నా. ఓకే, నేను ఫ్రీ అయ్యాక డేటాబేస్ నుంచి డీటెయిల్స్ తీసి ఇవ్వాలి. నాకు ఒక 1 or 2 days పడుతుంది, పర్లేదా? ఇట్స్ ఓకే. యా ఓకే, ఐల్ సీ యూ. యా బాయ్.
రచన 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 సెకండ్ అక్కడే వదిలేసి వచ్చావు. యువర్ ఫోన్ ఇట్ వాజ్ ఆన్ మై టేబుల్. ఐ యామ్ సో సిల్లీ. ఎలాగే ఎక్కడ పడితే అక్కడ హ్యాపెన్స్. ఐ కీప్ ఫర్గెటింగ్. సారీ. కాఫీకి వెళ్దామా? లేదు, చాలా పని ఉంది, ఆర్టికల్ ఫినిష్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. ఐ యామ్ సారీ. థాంక్ యూ. ఓకే. సార్ కాఫీ. థ్యాంక్స్. హియర్ యు గో. థ్యాంక్ యూ. సో నీది హైదరాబాదేనా? కాదు, విజయవాడ. ఓ, జస్ట్ ఇప్పుడే 6 మంత్స్ అయింది షిఫ్ట్ అయ్యి. ఓకే. హస్బెండ్ ఏం చేస్తారు? వాట్ రియలీ? నన్ను చూస్తే పెళ్ళైన దానిలా కనపడుతున్నానా? అంటే షిఫ్ట్ అయ్యి 6 మంత్స్ అయిందన్నావు కదా, సో ఐ థాట్ యునో మేబీ. నాకు పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే డైరెక్ట్గా అడగచ్చు కదా. లేదు లేదు, అందుకు అడగలేదు, ఊరికే. మీ మూడో అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు? నేను చూడడానికి 3 పిల్లల తండ్రిలా కనపడుతున్నానా? అవును. మా మూడో అబ్బాయి చాలా చిన్నోడు, సో ఫస్ట్ వైఫ్ దగ్గర ఉంచేసా. అంటే మీరు ఇప్పుడు ఉండేది మీ సెకండ్ వైఫ్ తోనా? నిన్నే తనకి కూడా డివోర్స్ ఇచ్చేసా. ఓ యప్. సో బ్యాక్ టు సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ స్టేటస్. ఇంట్రెస్టింగ్. అవును, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని ఎందుకు చంపేశావు? ఏంటా లుక్? చంపడానికే వెళ్ళాను, కానీ ఈలోపు తనే వదిలేసి వెళ్ళిపోయాడు. నీలో ఏం తక్కువైందని వాడికి? నా గురించి నేనే బ్యాడ్ మార్కెటింగ్ చేసుకోవడానికి నేనేమి స్టూపిడ్ కాదు. ఓ మరి, ఆఫీస్లో ఎలాగో అందరు నన్ను మగరాడు అంటున్నారు, అంతకన్నా బ్యాడ్ మార్కెటింగ్ కావాలా? రియలీ? యూ సీరియస్? యప్. మంచిదేగా. ఎలా? అట్లీస్ట్ ఈ టైం పాస్ బ్యాచ్ దూరంగా ఉంటారు. నా ఎడిటర్, ఐ జస్ట్ హావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. కెన్ ఐ మీట్ యూ లేటర్? యా యా ష్యూర్ ష్యూర్. రచన. హ్యాంగ్ ఆన్. మన ఎడిటర్ ఒక సినిమా రివ్యూ చేయమని 2 టికెట్లు ఇచ్చారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఫ్రీగా ఉంటే నాతో రావచ్చు. మీది క్రైమ్ డిపార్ట్మెంటేగా, మరి మీకు సినిమాకి ఎంత సంబంధం? క్రైమ్ సినిమా? అలాగా. ఒక మగరాయుడు మీకోసం పార్కింగ్ లాట్ లో రెడ్ డ్రెస్ లో ఉంటుంది, నచ్చితే తీసుకెళ్ళు. ఓకే బాయ్. సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి? కొంచెం ముందుకెళ్ళండి, అక్కడ గార్డెన్ ఉంటుంది, అక్కడ నుంచి రైట్కి వెళ్ళండి.
ఆదిత్య, నెక్స్ట్ టైం ఒక మంచి సినిమా తీసుకెళ్ళు, మన ఇద్దరికి మంచిది. అబ్బా ఎప్పుడు అయిపోతుందని చూశాను. క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పావు, క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు, పైగా హారర్ సినిమా. హేట్ హారర్ స్టోరీస్. దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా? ఆఫ్ కోర్స్ లేదు. ఎందుకు, నీకుందా? తెలీదు. తెలీదా? అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా, దయ్యాలు, ఆత్మ, సోల్ ఉన్నాయేమో, ఎవరు తెలుసు? ఆత్మ, సోల్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ఆల్ రబిష్. ఏదో సినిమా తీయడానికి, కథ రాయడానికి, టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే. మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. ఎంత కోపం వస్తుందో తెలుసా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. అలాగైతే నీకు దయ్యాలు, భూతాలు మీద నమ్మకం ఉన్నట్టు. అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా. అటు చూడు. ఎక్కడ? వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని, క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది. అవును, నీకన్నా అందంగా ఉంది. కొంచెం బైక్ దిగుతావా? ఆదిత్య, నువ్వు ఇంతేనా అందరిలాగా? నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది, అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవని. హలో, నేను అలాంటి కాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది నా బైకే కాదు, మా అన్నయ్య బైక్, నేను వాడుతున్నాను అంతే. వారసత్వ సంపద. ఎలాగెలాగా? థ్యాంక్స్ ఆదిత్య, ఐ హాడ్ ఎ రియల్లీ బోరింగ్ టైం. అవును, నేను కూడా అడగాలనుకున్నాను. ఈ రోజు నీ బర్త్డేనా? లేదే, ఎందుకు అడిగా? అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు, పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు. అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా? నో, బట్ యు రియల్లీ డు లుక్ నైస్ టుడే. అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా? ఏం చేస్తా మేడం, నా జాబ్ అలాంటిది, క్రైమ్ రిపోర్టర్ని కదా. మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా? ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే. అలాగా. ఐల్ గెట్ గోయింగ్ రచన, రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. బాయ్. ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది? అది నా ఫ్లాట్. ఓ, ఒక్క నిమిషం ఉండమ్మా. సార్, మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్. రచన అంటే నువ్వేనా? అవును, ఏం జరిగింది? గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా. ఏ అత్తలా? అది మీరేనా? మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే? నేను థియేటర్లో ఉన్నాను సార్. సినిమా? ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే, ఎవరత్నో? సార్, ఏం కావాలి మీకు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఎవరత్నో? నా ఫ్రెండ్. ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? సార్, ఇవన్నీ మీకు ఎందుకు? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బండెక్కు, స్టేషన్ లో చెప్తా ఇవన్నీ. సార్, నేనెందుకు బండెక్కాలి? మీరు రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు, చూసుకోండి. మేం రాంగ్? ఈ నెంబర్ నీదేనా? అవును. సైలెంట్ గా బండెక్కు, అనవసరంగా గొడవ చేసావనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు. పర్లేదా? ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. బండెక్కు. సరేజమ్మా, బండెక్కించు. ఆ అమ్మాయి దొరికిందని చెప్పు చక్రి, స్టేషన్కి వస్తున్నాం. సరోజమ్మా, ఆ ఫోన్ తీసుకోండి. ఆదిత్య ఆఫీస్, వీడేనా బాయ్ ఫ్రెండ్? వర్మ వాయిస్ దగ్గర గొడవ జరుగుతుంది, పెట్రోలింగ్ వాళ్ళని పంపించండి. అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్. గొడవ?
దేని గురించి? రోజు జరుగుతుందా? మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం గానీ కొట్టడం గానీ చేస్తాడా? అయ్యో అదేం లేదు సార్. మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను. ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు. నాకు కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి తలుపేసుకున్నాను. జాబా? ఏం జాబ్, ఎక్కడ అప్లై చేశారు? అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్, జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే. ఆలోపేదంతా జరిగిపోయింది. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా. కమల, దేవుడు కొంచెం వాటర్ తీసుకురావు. తీసుకోమ్మా. లోపలికి వెళ్ళమ్మా. సార్ ఉన్నారా? ఉన్నారు సార్. ఆ ఫైల్స్ పట్టరా. తాగమ్మా. సార్ రచన అంటే ఈ అమ్మాయి అక్కడే అపార్ట్మెంట్ దగ్గర ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్? మధ్యాహ్నం ఫ్లాట్స్కి వచ్చింది ఈ అమ్మాయి సార్. అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీ హస్బెండ్కి ఏమైనా అఫైర్ ఉందా? మీకు ఏమైనా తెలుసా? ఎందుకు అలా అడుగుతున్నారు సార్? ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? మీకు పరిచయం ఉందా? బాగా చూసి చెప్పండి. లేదు సార్. ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు. ఎవరు నువ్వు? ఎందుకు మా ఇంటికి వెళ్ళావు? ఎవరేమిడ? ఏంటి ప్రాబ్లం సార్? నాకేం అర్థం కావట్లేదు. మీరు అడిగింది ఈ అమ్మాయి. అయ్యో చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఏమ్మా, ఈవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరండి. ప్రభా, ఏమన్నా లోపల తీసుకెళ్ళు. పదా రామా. కంట్రోల్ చేసారు. పటేళ్ళు అటు కాదు, ఇటుకొచ్చు. ప్రభా. సార్. ఎవరు? సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి. ఓ సార్. ఏం చేస్తున్నావు? కేసు ఫైల్ రెడీ చేస్తాను సార్. తర్వాత చూడొచ్చు రా. అది సార్, సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు. సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఏ సుందర్ సార్? ఆ రిజిస్ట్రేటి. ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా? అవును సార్. మధ్యాహ్నం 11:30 వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్. ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్. ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు? చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి? మాకేం తెలియదు అనుకున్నావా ఆ ఫోటో ఇటు? చూడు, ఈరోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హి వాజ్ ఫౌండ్ లైక్ దిస్. ఇప్పుడు చెప్పు, ఎందుకు చంపావు అతన్ని? సార్, నేను చంపలేదు సార్. అతని ఇంటికి వెళ్ళాను, డోర్ బెల్ కొట్టాను, రెస్పాన్స్ లేదు, తిరిగి వచ్చేసాను సార్, అంతే సార్. అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు, అంతేనా? నేనెందుకు చంపుతాను సార్? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు చంపావని? సార్, సార్ నేనేం చేయలేదు సార్. సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్. ఎందుకు వెళ్ళావు అక్కడికి? సార్, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్గా పనిచేస్తున్నాను. అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్. ఏంటా స్టోరీ? దానికి సుందర్కి ఏంటి సంబంధం? అది చెప్పు. సార్, ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను. ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్. ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడుంటున్నాయి. వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్. దానికి సుందర్కి ఏంటి సంబంధం? ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్, అంతే సార్. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు, అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు, అంతేనా? Yes sir. సుందర్ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు? ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలతను కూర్చుంటాడు. ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్. సుందర్ నెంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్. నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా. ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఇరుక్కుంటావు. దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్,
సిల్లి కాకపోతే ఏంటి? నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకున్నావు, అందుకే అతను చంపేశావు, అంతేనా? సార్, అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి, అంతే. డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి? సార్, నడి రోడ్లు బండ ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైడర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్? సివిక్ సెన్స్, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా? వీళ్ళందరి మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్. హలో సార్, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు, బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి. మార్నింగ్ దాకా టైం ఇవ్వండి, ఏదో ఒకటి చేస్తాం. కాశీ, బండిది కుమార్ బ్యాగ్ తీసుకురా. నాయక్ సార్, ఇప్పటికే లేట్ అయింది, నైట్ ఫుల్గా వర్షం వచ్చేలా ఉంది. ముందు అమ్మాయిని రిమాండ్ హోమ్కి పంపించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం. రిమాండ్ హోమ్ సార్, ఇంటికి పంపించేద్దాం. వేరే ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్, బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీఏ ఆఫీస్ వర్కర్, కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు, అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు. ప్రభాకర్ సార్, పని చేయండి, మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి తెప్పించండి, అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి. అలాగే సార్. అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి. ఐల్ డు ఇట్ సార్. ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాడక్ట్ తీసుకుంటా. డోంట్ వరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రండి. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? బయలుదేరాలని చెప్తున్నాను కదా, ఇంతలో ఏం మునిగిపోయిందని? నాకు ఏ సంబంధం లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఓకే, వచ్చేస్తాను. నాయక్ సార్, ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ అమ్మాయి చెప్పేది నిజం అనిపిస్తుంది సార్. అమ్మాయి సుందర్ ఇంటికి వెళ్ళడం, అదే టైం సుందర్ చనిపోవడం, ఇట్ ఆల్ లుక్స్ లైక్ కోయిన్సిడెన్స్ ఫర్ మీ. కోయిన్సిడెన్స్ కాదో ఎవరికి తెలుసు. ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్. సరే, ఆ రిమాండ్ హోమ్ పంచు, నేను మార్నింగ్ వస్తా. రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి. నైట్ అవన్నీ అక్కడ ఉంచాలి సార్. సార్, అది నేను ఎందుకు అక్కడ ఉండాలి? మీరైనా చెప్పండి సార్. నువ్వు కూర్చో. సరోజమ్మ, మీరు వెళ్ళండి సార్. ఈ టైంలోనా? బాగా లేట్ అయింది సార్, బయట కూడా వర్షం పడుతుంది. తెలుసు సరోజమ్మ, కానీ మనం ఏం చేయలేం, చెప్పించేయండి ప్లీజ్. అలాగే సార్. సార్, ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను అన్నీ చెప్పాను కదా సార్. కూర్చోండి. మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి. ఓవర్ ద నైట్ బై ద రూల్స్ వి కాన్ హ్యావ్ యూ హియర్. అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్, నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్? అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యూఆర్ ఎ సస్పెక్ట్, కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. దేర్ హస్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్. సార్, నా దగ్గర సుందర్ ఒక్కడిదే కాదు, ఇంకో 10 మంది అడ్రస్లు ఉన్నాయి. వాట్ డు యు మీన్? ఇది చూడండి సార్, ఇవి ఆ 10 మంది అడ్రస్లు చూడండి. ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నతను ఇచ్చినవే సార్. వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళలో సుందర్ ఒక్కడో సార్, హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్, అంతే. వెయిట్ వెయిట్, లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్. ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నానని చెప్పారు కదా, తను ఎవరు? తను తనెందుకు మీకు నంబర్స్ ఇవ్వాలి? నేను చూసినప్పుడల్లా అతను అక్కడే ఉంటాడు. ఆ యూటర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను 100 రూపీస్ ఇస్తానని చెప్పాను, అంతే సార్. సో ఈ 10 మంది నంబర్లు మీకు అతనే ఇచ్చాడా? Yes sir. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా? No sir. సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ రాజేష్ అతని అడ్రస్. లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు? ఐ మీన్ వై సుందర్, వాట్స్ ద రీజన్? అది చెప్పండి. అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊరు నుంచి వచ్చింది, టైం లేక ఫాలో చేయడం కుదరలేదు, అందుకే. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా? ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ. ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు. ఓకే, వెయిట్ చేయండి. Thank you.
ఈ అడ్రస్ కు సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే సార్, డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. చక్రి సార్, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి. మేక్ ఇట్ క్విక్. ఓకే సార్. ఓకే ప్రభా సార్, రచన తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళండి. అక్కడ తను ఒక ముస్తాతను చూపిస్తుంది. చెస్కో బ్రింగ్ హిమ్ నౌ. సార్ వర్షం బాగా పడుతుంది. సార్ చెప్పినట్టు తను రిమాండ్ హోమ్లో వదిలేద్దాం. ప్రభా, రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా, అసలే పాప అమ్మాయి. లెట్స్ హెల్ప్ హర్. టైం అవుతుంది, త్వరగా. ఓకే సార్. నారాయణ బండి తీయమని చెప్పు. EA-2162 బండి నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ అయ్యాయో ఒకసారి చెప్తా. అఫీషియల్గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్. డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఉన్నాడు? అక్కడ మెట్ల దగ్గర. కాశీ వెళ్ళి చూడు. ఏడి ఇక్కడే ఉంటాడన్నావు? నేను ఎప్పుడు అతన్ని ఇక్కడే చూస్తాను సార్. హలో సార్, ఇక్కడికి వచ్చాం. ఫ్లైఓవర్ మీద ఎవరు లేరు సార్. అమ్మాయి అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తాను సార్. ప్రభా బీమో పేషెంట్, చుట్టుపక్కల ఒకసారి చూడండి. ఓకే సార్. చూడండి, ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట. రచన ఇతనే నీకు నంబర్స్ ఇచ్చింది. అవును సార్. ప్రభా అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి. రచన పదా ఇకింగ్ గోవుతాం. వాట్స్ ద అప్డేట్ చిక్రీ? సార్ డ్యూటీ డాక్టర్తో నేను మాట్లాడాను. ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు. టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా? ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ 2 AM కి జరుగుండొచ్చు, బట్ కన్ఫర్మ్ చేయలేదు. 2 AM. ఓకే చిక్రీ, యూ మే గో. థ్యాంక్ యూ. ఓకే సార్. చిక్రీ కాఫీ చెప్పా. ఓకే సార్. సార్ క్లూస్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే. సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్కి రచన వాళ్ళకి టైంకి మధ్యలో ఒక సుమారు 12 hours టైం ఉంది. కరెక్ట్ సార్. వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్? అదే నాకు అర్థం అవ్వట్లేదు. సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటి వరకు ఏమీ దొరకలేదు. అయితే తను చెప్పేది నిజమే ప్రభా, షీఈస్ ఇన్నసెంట్. అసలు ఏంటి సార్ ఈ కథ? వాడెవడో యూటర్న్ తీసుకుంటాడంట, ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట, ఈ అమ్మాయి వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకుంటుందంట. ఈ యంగ్స్టర్స్ మన ఏమైనా ఎర్రోళ్ళ కనపడుతున్నావా సార్? సార్ కమిన్. మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తాలూకా అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను సార్. ప్రభా ఇవ్వసారి చూడు. ఈ 10 వెహికల్ నెంబర్స్ ఇచ్చింది ఇతనేనా? ఈ నెంబర్స్ ఇంకెవరికైనా ఇచ్చారా? లేదు సార్. ఈ నెంబర్స్ ఇచ్చింది అతను, మరి దీంట్లోనే అడ్రస్ ఇచ్చింది ఎవరు?
నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీలో పనిచేస్తున్నాడు, నేను నంబర్స్ ఇచ్చాను, తను అడ్రస్లు ఇచ్చాడు. అంతే సార్, అసలు ఏమైంది సార్? మీ డైరీలో ఉన్న 10 మంది ప్రాణాలతో లేరు, చనిపోయారు. వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి రిపోర్ట్లో ఉంది. రచన, నువ్వు నా దగ్గర దాస్తున్నావు. I'm trying to help you out and don't lie to me, damn it. ఇక్కడే ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఈ అడ్రస్ లో ఫోన్లు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ సార్. మరి అడ్రస్ పైన ఉన్న డేట్ ఏంటి? ఈ డేట్స్ వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకునే డేట్స్ అంతే సార్. వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్న డేట్స్, పోలీస్ రిపోర్ట్స్ ఉన్న డేట్స్, నీ డైరీలో ఉన్న డేట్స్, సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ద 10 కేసెస్. హౌ డు యు ఎక్స్‌ప్లెయిన్ దిస్? చూడు, సుందర్ చనిపోయిన రోజు డైరీలో ఉన్న డేట్ ఓకే రోజు. హౌ డు యు జస్టిఫై దిస్? ఎంత కొట్టినా వాడు నో తెరవట్లేదు, మోగడు అనుకుంటా. వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం లేదు. ఏం చేద్దాం సార్? హీస్ ది ఓన్లీ లింక్ ప్రభా. వాడి పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ ప్యాడ్ దొరికింది, ఇందులో ఇదేదో వెహికల్ నంబర్ ఉంది. ఈ నంబర్ ఎవరిది? నాకు తెలియదు సార్. ఈ వెహికల్ అడ్రస్ ట్రేస్ చేసి సార్ వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్, త్వరగా. అలాగే సార్. ప్రభా చక్రి సార్, సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. సార్, 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 మళ్ళీ ట్రై చేయి సార్. ఈ పిక్చర్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి సార్. సార్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈ వెహికల్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని లేదా చూసి చెప్పండి. సరే సార్. మేక్ ఇట్ యాజ్ సూన్ అస్ పాసిబుల్. ష్యూర్ సార్. మల్లిక్ ఎవరు సార్? ఆయన సార్. థ్యాంక్ యూ మల్లిక్. ఎస్ సార్, చెప్పండి. నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు. యా, నాకు కాల్ చేశారు. మీకే ఇన్ఫర్మేషన్ కావాలి మల్లిక్? ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా? ష్యూర్, నేను చెక్ చేసి చెప్తాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్. ఫ్లాట్ నెంబర్ 1504 సార్. ఇదే ఫ్లాట్ సార్. స్వామి గారు ఎందుకు అనిసలు కొడతారు? బోర్డు చూసారా? సారీ సార్, చూడలేదు. ఎవరు కావాలి? శరత్ కుమార్ మీరేనా? ఎవరు ఎవరు పెళ్లి కొట్టింది? పాప పడుకొనుంది, లేపేశారు. మీకు సెన్స్ లేదా? చూడండి పాప ఎలా ఏడుస్తుందో. కిందన్న బండి మీదేనా? TS 21 BC 2120. ఎందుకు చెప్పాలి?
ఏంటి విషయం? బండి మీదేనా అని అడిగారు. అవును. అయితే ఏంటి? ఈవెన్ ఎప్పుడైనా చూసారా? ఎవరి మీద? రచన, ఇతను ఎప్పుడైనా చూసారా? నో సార్. ఆర్కీపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారా? ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఈవిడే ఇచ్చిందా? ఏమనిచ్చింది? ఏమైందిరా, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదురా, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో, వెళ్ళు. ఇంట్లో ఇంకెవరు ఉన్నారు? ఇంట్లో ఎవరు ఉంటే మీకెందుకు కంప్లైంట్? ఏంటి, వారంట్ ఉందా? హలో, నేను లాయర్ని. అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడడం కుదరదు. పేపర్ ఉందా చూపించు. హలో హలో, ఏ నిన్నే పిలిచేది, ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? హలో, సర్చ్ వారంట్ ఉందా? నిన్నే అడిగేది, వినపడదా? ముందు అతన్ని బయటికి రమ్మను, నీకే చెప్పేది, పిలువతన్ని. హలో, నిన్ననే పిలిచేది, రావయ్యా బయటికి. హలో, ఏ అక్కడేం చేస్తున్నావు, రా బయటికి. దొరికిందా ఏమైనా? రేపు స్టేషన్కి రండి, కంప్లైంట్ రాసుకుందాం. డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి. కమరచన, వస్తా వస్తా, రేపు పొద్దున్నే వస్తా. నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా. లాయర్ పవర్ ఏంటో నీకు రేపు చూపిస్తా. స్వామి గారు. సార్, మీరు ఓ పని చేయండి, మార్నింగ్ లో ఇక్కడే ఉండండి. సార్, ఇక్కడ సార్? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు సార్. ఏమైనా అన్యూజువల్గా ఉంటే ఫోన్ చేయండి. ఓకే సార్. జస్ట్ ప్రికాషన్. ఏం కాలేదులే, పడుకో. పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది. సార్, హలో. మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్, ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది. అతను లాయరా? అవును సార్. ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు. ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా? ఇంకా చెక్ చేస్తున్నా సార్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, కీప్ మీ పోస్టెడ్. సరే సార్. మలేక్, ఆ మిగతా నెంబర్స్ కూడా చెక్ చేద్దాం. ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఆ ముసలత నెంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి. ఈ యూటర్న్స్కి, సుందర్ డెత్కి, మిగతా అన్ని డెత్కి ఐమ్ ష్యూర్ దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్ట్. రచన, మీరు ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? జస్ట్ ట్రై టు రిమెంబర్, ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ద కేస్. చెప్పేశాను సార్. బడి రావద్దు. సార్, అన్ని డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, దొరికాయి. డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్? అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్, అవి కూడా ప్రింట్ తీశాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇది ఇలా జరిగింది సార్. అవును సార్, ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్. మార్నింగ్ సార్. అవును సార్, మీ జ్యూరిస్డిక్షన్లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ పడి చచ్చిపోవటం, ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు కొంచెం టైం కావాలి సార్. ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్, ప్లీజ్. నాకోసం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటయా? సార్, ఐ యామ్ ఇన్వెస్టిగేటింగ్ సార్. రిమాండ్ హోమ్కి పంపించమని నీకు చెప్పాను కదా? ఎస్ సార్, బట్ ఆ కేస్ ఫర్దర్ నీ వల్ల కమిషనర్ ముందు, ప్రెస్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. సార్, ప్రశ్న దగ్గర సుందర్ నంబర్ మాత్రమే కాదు, ఇంకో 10 మంది వెహికల్ నంబర్స్ ఉన్నాయి. దానికే నా ఆర్డర్స్ ఫాలో అవడానికి ఏంటి సంబంధం? సార్, ఆ 10 వెహికల్స్ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నాయి. ఇట్స్ ఓన్లీ అండ్ ఆల్ ద 10 ఆర్ డెడ్. వాట్ ఆర్ యు సేయింగ్ నాయక్? అవును సార్, అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు. అయితే సార్, ఐ థింక్ మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇదంతా ఆమయ్య చేసిందంటావా? నో వే సార్,
అమ్మాయిని నేను నైట్ మొత్తం ఎంక్వైరీ చేశాను. అండ్ షీస్ నో వే కనెక్టెడ్ టు దిస్ సార్. షీ సౌండ్స్ ఇన్నోసెంట్ సార్. ఇది చూడు సుందర్ పోస్ట్మార్టం రిపోర్ట్. క్లియర్ సూసైడ్ సార్. దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ సార్. మీరు పర్మిషన్ ఇస్తే నేను కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను. వద్దు నాయక్, నువ్వేం చేయొద్దు. సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు. ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా. వదిలేవయ్యా. సరే, ఆ అమ్మాయి ఎక్కడ? ఇంట్రాగేషన్ రూమ్ సార్. పద. మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం. డోంట్ వరీ, హీస్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సుందర్ది మర్డర్ అని, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. మీరు వెళ్ళచ్చు. యు ఆర్ ఫ్రీ టు గో నౌ. ఈ వెహికల్ నెంబర్సు, అడ్రస్లు, ఈ విషయాలు బయటకు లీక్ అయితే మీకే ప్రాబ్లం. యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్. మీ మంచికే చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. డూ యూ అండర్స్టాండ్ నాయక్ సార్? ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. హలో, నమస్కారం సార్. ఎస్ సార్. ఆ సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాం సార్. మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి, హీఈస్ నాట్ ఇన్ ట్రబుల్ అని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రచన, మీ ఇల్లు వచ్చింది. సారీ. యూ షుడ్ బి రియలీ టైర్డ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సార్, మీరేనా నన్ను నమ్ముతున్నారా? ఐ ట్రస్ట్ యూ రచన. ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you.
ప్రభా, మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపన్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్, మార్నింగ్ తీసుకొచ్చారు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ లో మరి సూసైడ్ ఉంది. సో సార్, కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడ్ ఆ మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే ఈ కేసెస్ లో కామన్ లింక్ ఉందని చెప్పి, మేబీ టైమ్ ఆఫ్ డెత్ గానీ, యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు, ఎనీథింగ్ యునిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమీ చూడలేదు సార్. ఏమైంది సార్? ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి. సార్, ప్రభాకర్ సార్ మీకు ఈ పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్. లేట్ అవుతోంది, మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే, హాయ్. రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ, ఓకే, థ్యాంక్స్. హే రచన, హాయ్. నీకోసమే వచ్చాను. ఏంటి ఈరోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా, ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే, సీ యూ లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. సార్, నేను ఒక కేసు హ్యాండిల్ చేశాను, అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది. రండి సార్, ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది ఇదా? ఎస్ సార్, ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్ లో ఉంది, చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు, బ్లేడ్ తో గానీ నైఫ్ తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూలాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోయిన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సింపుల్గా క్లోజ్ చేయాల్సిన కేసు, అనవసరంగా కాంప్లికేట్ చేసావు. ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం? నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా సార్? నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్. నేను నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడుకు. ఆ లాయర్ వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ లాయర్కి ఊరంతా అప్పులున్నాయంట. ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు సార్. అదే చెప్పారు. అర్థమైందా? ఏంటది సార్? నేను అప్పుడే చెప్పాను కదా సార్, సుందర్ కేసుకి యూటర్న్ కేసుకి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు నాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకేంటి? సుందర్ కేసు క్లోజ్ అయింది, యూటర్న్ కేసెస్ ఏమీ లేవు. వెళ్ళు, వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూడు. నాయక్, రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి. వెళ్ళు. అన్నా,
అన్నా సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇది ఉంచుకోండి, తీసుకోండి. హలో హలో, వినిపిస్తుందా? అయ్యో ఓకే, ఇస్ దేర్ ఎ ప్రాబ్లమ్? నో నో, అలాంటిదేం లేదు, వర్క్ స్ట్రెస్ అంతే. రచన, టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ. నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా? నో నో ఆదిత్య, యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్. డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దాం. ఆదిత్య, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. హలో హలో రచన, హలో ఇందాక నేను ఆర్కే పురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను, అక్కడ చౌరస్తాల నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూర్రి, సీట్ బెల్ట్ పెట్టుకోర్రి అని కసలు పడుతుంటారు. ఏం ప్రాబ్లం? ట్రై టు అండర్స్టాండ్, ఇక్కడ యూ టర్న్ తీసుకోవడానికి వీల్ లేదు. ఐ వాంట్ అలౌ యు సర్. అలౌ చేయబోనికి ఫ్లైఓవర్ నువ్వు కట్టినావా లేకపోతే నీ అయ్యా కట్టిండ? పొట్టియా బాయ్, ధర్తే చలో, యూ టర్న్ తీసుకో, సీదానే పోతాం. వస్తావా? హలో ఏయ్ చల్ నికల్, ఇట్లాంటివి ఏమైనా చెప్పేది ఉంటే చెడ్డీలు వేసుకుంటాను చెప్పు. కోపంలో కూడా పోరి జకాసం చూడు మామా. ఏ గది మన టైప్ కాదురా బాయ్. ఏది వస్తావా? అరే మామా, ఫోటో తీస్తుందిరా. అవునా? ఫేస్బుక్ లా పెట్టు, మస్తు లైక్లు వస్తాయి. పండగ చేసుకో. సార్, మీరు వాళ్ళిద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్, ప్లీజ్. ఇదిగోండి సార్, వాళ్ళ బండి నంబర్, ఫోటో తీసి. స్టాప్ ఇట్, నువ్వు ఎందుకు ఈ విషయాల్లో తలదూరుస్తున్నావు? సార్, వాట్ ఆర్ యు సేయింగ్ సార్? ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరినీ ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్. ఇప్పుడు డిటెక్టివ్ సేడివ, ఇంతకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లం అని. నేనేం చేయలేదు సార్, వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయారు సార్. ప్లీజ్ సార్, మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్, ప్లీజ్. ఫ్లైఓవర్ మీదకి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళు చూస్తూ కూర్చోవడం మా పని కాదు. గడవ. నాయక్ సార్, వెళ్ళి నీ ఫ్రెండ్ కాస్త అడ్వైజ్ చెయ్యి. రచన, రచన కోప్పడదు రచన, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఎంత ఈజీగా మీరు ఎలా తీసుకుంటున్నారు? Their lives are in danger sir. వాళ్ళకేం అవ్వదు రచన, బిలీవ్ మీ. సార్, మీ కళ్ళ ముందే ఆ లాయర్ జీప్ మీద పడి చనిపోయారుగా, అది చూసి కూడా మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్? I also have to follow my senior's orders రచన, అర్థం చేసుకో. ఓకే సార్, మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి, కానీ రేపు వాళ్ళిద్దరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను. పోనీ. అరే రాజుగా, లేరా బాయ్, లే మళ్ళీ డ్రగ్స్ తీసుకుని వారా నువ్వు? ఇజ్జత్ తీస్తున్నావు కదరా.
సార్, వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా సార్? సార్, ఏ ప్లేస్ ఇది? సేఫే కదా? అది మన బేస్మెంట్లో ఉన్న పాత సెల్. దిస్ నథింగ్ టు వరీ, ది సేఫ్ అవుట్ దే. ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. కుమార్, వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే సార్. అప్పుడు పడుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ రచన. మూర్ ఓవర్ లాయర్ చేసిన తర్వాత ఐ డోంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సార్, ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకి చాలా అప్పులు ఉండేవని, చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యూటర్న్ తీసుకోవడానికి, ఇంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. విల్ టేక్ సమ్ టైం. అర్జెంట్ గా ఒకసారి రండి సార్. మళ్ళీ ఏమైంది? పట్టుకోండి సార్. ఇటువంటి అమ్మా చూడండి సార్, పడిందాక సడన్ గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్, లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. చెక్ పిలవండి. హా సార్. ఏమరా పిచ్చోళ్ళకు కొడుతున్నావు? అట్లా వండమేంద్రా. రే రాజు, నిన్నే అడిగేది లేరా? రే రాజు లేరా? సార్, వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు? వద్దు, మంచిగుండా చెప్తున్నా. ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఉండు, నేను చూసేస్తాను. మీరేందుకు సార్? ఐ హ్యాండిల్ ఇట్. ఐ షూర్? ఎస్ సార్. ప్రభా, ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి. డోర్ ఓపెన్ చేయలేకుండా లెగడే. కాపాడండి!
ఫోన్ చేస్తానన్నావు, మనిషి మాయమైపోయావు, టూ బిజీ. వైస్ సార్, కెన్ యూ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్స్. రచన, ఏమైందియో? ఇట్స్ ఓకే. I'm sorry, Aditya. Why? కొన్ని రోజులుగా నేను నాలా లేను. మూడు రోజులుగా? మొదటి రోజు బాగానే ఉన్నాం. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అదేంటో నేను అడగను. నీకు అనిపించినప్పుడు, టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు.
బట్ ఐమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ. నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఐ యూ ఓకే? నో, ఐమ్ ఫైన్. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. సరే, ఫర్గెట్ ఆల్ దాట్. నీ వర్క్ ప్రెషర్ నుంచి నిన్ను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో. ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా, నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి. ఇది నీకు హెల్ప్ అయితే ఐ బి హ్యాపీ. I've got to take this, Rashna. I got to go. Work call. Sorry. You take care, okay? Haan, I'm coming. I've got 2 minutes for email. Yeah, yeah. Paj Jai. You put a camera to please Jai. కళ్ళ ముందే కొట్టుకుని నీగంతోనే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. జస్ట్ 2 డేస్లో 3 చచ్చిపోయారు. అది పోలీసుల కళ్ళ ముందు. నిన్ననేగా నేను వాన్ చేశాను. సీనియర్స్ ఆర్డర్స్ ఫాలో అవ్వా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఐఎమ్ సారీ సార్, కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ 3 కేసులకు ఏదో లింక్ ఉంది సార్, బిలీవ్ మీ. స్టాప్ ఇట్ నాయక్. 3 చచ్చిపోయారు. ఒకే ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది. ఒకటి నువ్వు, తర్వాత నీ ఆ ఫ్రెండ్ రచన. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తూ కూర్చున్నారా? మీ ముగ్గురు పైన కూడా ఎంక్వైరీ కమిషన్ ఉంది తెలుసా? వాళ్ళదేం తప్పలేదు సార్, ఐ టేక్ ది రెస్పాన్సిబిలిటీ సార్. వెళ్ళు. ఎస్ సార్. ఎంక్వైరీ పూర్తయ్యేదాకా యూఆర్ సస్పెండెడ్. నా పేరు రచన. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆర్కేపురం ఫ్లైఓవర్ పై జరిగిన యాక్సిడెంట్స్ గురించి ఒక స్టోరీ రాస్తున్నా. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను మాయ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. హార్న మా పాప పేరు. సెకండ్ క్లాస్ చదివేది. నా వైఫ్ జాబ్ చేసేది. డైలీ సాయంత్రం ఇంటికొచ్చి ఆర్నతో ఆడుకోవడం, కబుర్లు చెప్పుకోవడం, తనకు తినిపించడం, ఇది మా లైఫ్. చాలా బాగుండేది. మా ఇద్దరికి ఆర్నే ప్రపంచం, ఆర్నే జీవితం, అలా మా లైఫ్ హ్యాపీగా గడిచిపోతుండేది. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు ఆర్న ఫ్రెండ్ బర్త్డే. కారులోనూ ఆటోలోనూ వెళ్ళమని చెప్పాను, కానీ బైక్లోనే వెళ్దామని బలవంతం చేసింది. సార్, ఈ యాక్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ యు థింక్ హ్యాపెండ్? పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ అని కేసు క్లోజ్ చేశారు. మాయ చాలా సేఫ్గా డ్రైవ్ చేసేది నాకు తెలుసు. కానీ యాక్సిడెంట్ అయిన రాత్రి ఆ ఫ్లైఓవర్లో ఒక కార్ పాస్ అయింది. ఆ కారే యాక్సిడెంట్ కారణం. ట్రాఫిక్ కెమెరాస్లో కారు వెళ్ళడం క్లియర్గా రికార్డ్ అయింది, బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. వన్ నైట్, just one night, I lost my whole family. I'm really sorry. Anavasaranga meeku ivanni gurtu chesanu. Vadalu vallanu vadil pettaru. స్టేషన్కి వెళ్తే తెలిసింది. ఐఎమ్ సారీ, నా వల్లే మీ జాబ్కి ప్రాబ్లం అయింది. నథింగ్ అబౌట్ దట్. ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ బి ఫైన్.
బట్ స్టిల్ ఐ ఫీల్ గిల్టీ. ఏం కాదు, ఇస్ దిస్ టెంపరరీ. నిన్న నైట్ ఎందుకు అలా జరిగింది? అతను డ్రగ్స్ తీసుకున్నాడని చెప్పి కేసు రిపోర్ట్లో ఉంది, అందువల్ల అలా రియాక్ట్ అయినచ్చు. సార్, రోజంతా నేను ఆ ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్లో దెబ్బలు తగిలిన విక్టిమ్స్ ఫ్యామిలీస్ని కలిశాను. ఏం జరిగినా మీరు ఆ ఫ్లైఓవర్ గురించి మాత్రం వదలరు కదా. సార్, రితేష్ అని ఒకతని కలిశాను. ఆ ఫ్లైఓవర్ మీద అతని వైఫ్ పాప చనిపోయారు. హీ లివ్స్ అలోన్. ఐ ఫీల్ దట్ సంథింగ్ వెరీ స్ట్రేంజ్ అబౌట్ హిమ్. ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్టిగేట్ ఫర్దర్. రచన, కెన్ యూ జస్ట్ స్టాప్ ఇట్? ఈ కేసు గురించి మీరు చాలా ఆబ్సెస్డ్ అవుతున్నారు. యూ షుడ్ జస్ట్ లెట్ గో ఆఫ్ ఇట్. సార్, ఆ డెత్స్ అన్నిటికీ ఒక లింక్ ఉంది. యు నో దట్ ఆ 10 డెత్స్, సుందర్ డెత్, బైకర్స్ దగ్గర కొట్టుకొని చనిపోవడం అనేది కామన్ లింక్ చూస్తే ఫస్ట్ సస్పెక్ట్ మీరే. నేనేం చేయలేదు సార్. నాకు తెలుసు రచన, మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా. ఇది మీకే ప్రాబ్లం. సంవత్సరాల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీరే మర్డర్ అని చెప్పి ఫ్రేమ్ చేస్తారు. సార్, ఆ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. అండ్ యు సేయింగ్ వి షుడ్ డు నథింగ్ అబౌట్ దట్? రచన, నా కెరీర్లో చాలా మర్డర్స్ చూశాను. వాటి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ఫాలో దాట్. హలో ప్రభా. కొన్ని క్వశ్చన్స్ అడగనేకూడదు, అప్పుడు ఆన్సర్స్ దొరకలేదు, నాకు గిల్ట్ ఉండదు. అండ్ ఐమ్ డన్ విత్ దిస్ కేస్ రచన. ఐ కాంట్ హెల్ప్ యూ ఎనీమోర్. సార్, యూటర్న్కి సంబంధించి మొత్తం ఫైల్. ఐ అప్రిషియేట్ ఇట్ ప్రభా. నాకు తెలుసు సార్, మీరు చేసేది కరెక్ట్ అని. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. చేయకూడదా? నువ్వెప్పుడు మాకు కాల్ చేసావి? మేమే చేయాలి కదా. డ్రామాలు ఆపమ్మా. భోజనం అయిందా? ఎప్పుడో అయిపోయింది. నువ్వు చేసావా? నాన్న ఎలా ఉన్నారు? ఏంటో, ఎప్పుడు లేదు, అమ్మగారికి మేం గుర్తొచ్చాం. అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, లేదంటే ఫోన్ పెట్టేస్తా. నాన్న బానే ఉన్నారు, నేను బానే ఉన్నాను, కుక్క కూడా బాగుంది. విషయం ఏంటి? అమ్మా, నాకు భయంగా ఉంది. రచ్చు, నువ్వు బానే ఉన్నావుగా, నన్ను అక్కడికి రమ్మంటావా? హలో రచ్చు. వద్దులే. రచ్చు, ఏమైంది? మాట్లాడాలనిపించింది, అందుకే ఫోన్ చేసా. అందుకే పెళ్లి చేసుకోమన్నది.
అప్పుడు పక్కన ఒకడు ఉంటాడు, టైం వేస్తుందని నాకు కాల్ చేసే అవసరం ఉండదు కదా, చెప్తే విన్నావా? అంటే ఆఫీస్ లో ఒకతను. అవునా? అయితే రేపే బయలుదేరి వచ్చేస్తా. అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నెంబర్లు ఉంటే ఇవ్వు, వెంటనే మాట్లాడతాను. అంత దూరం వెళ్ళలేదమ్మా. అంత దూరం అంటే? నాకు అతనంటే ఇష్టం, అతనికి నేనంటే. నువ్వు నచ్చలేదని చెప్పడానికి నీకేం తక్కువే, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. పెద్దవాళ్ళంటే పడదు, దేవుడంటే భక్తి లేదు. మా స్టాప్ ఇట్, నీకు ఫోన్ చేస్తాను చూడు, నాకు బుద్ధి లేదు, బాయ్ గుడ్ నైట్. Thank you.
అర్ణా అమ్మా తిను, నిన్న సాయంత్రం నుంచి నువ్వేం తినలేదు, ఇది తిను. ఇక్కడ ఆరెంజ్ లేదమ్మా, తిను. ఒక్క ముక్క తిను, ఒంటికి మంచిది కదా, తిను. ఒక్క పీస్ తింటే చాలు. ఒకే ఒక ముక్క తినమ్మా. వద్దంటే అమ్మకి కోపం వస్తుంది, చెప్తే వినాలి. ఇక్కడే ఇక్కడ ఉంటుంది, నువ్వు వెళ్ళి చూడు. గో. ఎప్పుడు చూసినా బలూన్ బలూన్ బలూన్. మళ్ళీ వచ్చి తినాలి, కేర్ఫుల్ ఆర్నా. నా కూతురు చావకి కారణం నువ్వేగా. ఈరోజు ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నువ్వే. ఎందుకు చేసా? ఎందుకు చంపావు నా కూతుర్ని? అబద్ధం ఆడకు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నిజం, కానీ యాక్సిడెంట్ జరిగిన రోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసింది నేను కాదు. అందరూ ఇదే చెప్తున్నారు, వాళ్ళు అస్సలు ఏ తప్పు చేయలేదని. ఆ రోజు రాత్రి నేను అర్ణ ఫ్లైఓవర్ మీద నెమ్మదిగానే వెళ్తున్నాం. అర్ణ, నిద్ర వస్తుందా బంగారం? లేదమ్మా. నువ్వు బ్లాక్ మూవ్ చేయడం వల్లే మేము పడిపోయాం. నేను మూవ్ చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. చాలా రక్తం పోయినట్టుంది. యాక్సిడెంట్ అయిన చాలాసేపటి దాకా ఎవరు చూడలేదంట మేడం. పాప కూడా ఉందన్నారే, ఎక్కడ? పాప అప్పుడే చనిపోయింది. అయ్యో. బాడీని పోస్ట్ మార్టం కి పంపించాం. పాపం మేడం, చిన్న పాపం. అర్ణా రారానా బంగారం? తన వయసు 5 సంవత్సరాలు, చావంటే ఏంటో కూడా తనకి తెలీదు. తెలుసా, 2 నెలల్లో తన బర్త్డే. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నావా? ఆంటీ ఏం చేయలేదు కన్నా, అమ్మ కంట్లో నలిసిపడింది అంతే. అమ్మా కదా చెప్తావా? అమ్మా ముందు నువ్వు వెళ్ళి పడుకో, నేను వచ్చి చెప్తా. ఓకే అమ్మా. గుడ్ నైట్ అర్ణా. రేపటికల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. ఒక 1 వీక్ అక్కడ గ్రౌండ్కి వెళ్ళి సారీ 1 సెకండ్. హలో ఆదిత్య, మీటింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ఆదిత్య, లెట్ మీ కాల్ యూ బ్యాక్, ఐ కాంట్ టాక్ రైట్ నౌ. ఓకే, బై.
నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. Listen, I'm serious. Mimmalu meer chaala baadha pettukuntunnaru. You'll have to stop thinking about this. No, sir. Our divider block evaru move chesaro manam kanipettali. Please. Asalu nenu cheppedi vino. Sir, meer help chestara cheyara. Cheyakapothe vadileyandi, nenu chusukunta. Yemana tinnava? రచన తింటూనండి, ఫ్రెష్ అయి వస్తాను. నేను చెప్పేదాని మీద నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సార్? ఈ మెటీరియల్ అంతా మీ డైరీలో ఉన్న 10 మంది పేర్లు, వాళ్ళ ఫొటోస్, వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూ షేప్ రెఫరెన్స్ ఉంది. సుందర్స్ కేసు, శ్రీనివాస్ కేస్ అండ్ లాయర్స్ కేస్. మొన్న నైట్ సెల్లో చనిపోయిన వాళ్ళు, జస్ట్ లుక్ అట్ దిస్. అండ్ ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్. రచన, నిన్న నైట్ ఇలాంటిదైనా చూసారా? గుర్తులేదు సార్. కాదు, బాగా ఆలోచించుకోండి. Any kind of pattern, object, something related to this? నేను అలాంటిది ఏం చూడలేదు సార్. సరే, వెళ్దామండి. హాయ్ మలిక్. ఓ హలో సార్. ఏంటి ఇంత సడన్ గా? ఎనీథింగ్ అర్జెంట్? ఏం లేదు మలిక్. March 9th అరకిపురం ఫ్లైఓవర్ మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. దాని ఫుటేజ్ చూపించండి. ఎస్ సార్, 1 మినిట్. సార్, ఎర్రర్ చూపిస్తోంది. బై ఎనీ ఛాన్స్ ఇస్ ఇట్ ఆఫ్ అ మదర్ అండ్ చైల్డ్? అవును సార్, ఆ పాప ఫ్లైఓవర్ నుంచి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. ఆ కేసే. సారీ సార్, అప్పటిదాకా ఆ ఫ్లైఓవర్ మీద కెమెరాస్ లేవు సార్. కెమెరాస్ లేవా? యాక్సిడెంట్ తర్వాత అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేశారు సార్. సార్, ఆ యాక్సిడెంట్ అయ్యింది ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేయడం వల్లే. ఎవరు మూవ్ చేశారో తెలియాలి సార్. అక్కడ కెమెరాస్ లేవని చెప్పాను కదా మేడం, ఎలా తెలుస్తుంది? ఆ ఫ్లైఓవర్ ఎంట్రీ ఎగ్జిట్ లో కెమెరాలు ఉన్నాయా? ఎస్ సార్, ఉన్నాయి. కెన్ యూ ప్లే ది ఫుటేజ్? ఇది March 9th ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఫుటేజ్ సార్. ఆ బండి నెంబర్ ఇస్తారా? ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిందో లేదో చెక్ చేయొచ్చు. దట్స్ వాట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్. బండి నెంబర్ లేదంటే చాలా కష్టం సార్. ఎవరైనా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెంటనే తిరిగి వస్తే ఇట్ మీన్స్ దే హావ్ టేకెన్ ఎ రాంగ్ యూ టర్న్, కరెక్ట్? Yes sir, that's the only possibility. ఒక్కసారి ఫ్లైఓవర్ ఎక్కితే మళ్ళీ వెనక్కి తిరిగి రావాలంటే కనీసం 12 to 15 minutes పడుతుంది సార్. సో ఫస్ట్ ఎవరు తిరిగి వస్తారో వాళ్ళే ఆ బ్లాక్స్ మూవ్ చేసిన వాళ్ళమే, రైట్? యువర్ రైట్ సార్. ఫ్లైఓవర్ ఎంట్రీ ఫుటేజ్ చూస్తే ఎవరు బ్లాక్ మూవ్ చేశారో తెలుసుకోవచ్చు. మలిక్, కెన్ ఐ సీ ద ఫుటేజ్? ఇప్పుడే చూపిస్తాను సార్. సార్, స్క్రీన్ లో ఈ సైడ్ ఫ్లైఓవర్ మీదకు వెళ్లే ట్రాఫిక్ చూడొచ్చు, ఇటువైపు ఫ్లైఓవర్ కిందకు వచ్చే ట్రాఫిక్ చూడొచ్చు సార్. ఫస్ట్ ఎవరైతే బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారో వాళ్ళు స్క్రీన్ కి రెండు వైపులా కనిపిస్తారు సార్. దట్స్ గుడ్ మలిక్. సార్, జస్ట్ ప్లే ది ఫుటేజ్ నౌ. మీరు చూడండి సార్, ఏదైనా కనపడితే చెప్పండి. కొంచెం రివైండ్ చేయండి. చూస్తుంటే ఇతనే అనిపిస్తుంది సార్, ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకోకుండా ఇంత తొందరగా కిందకి వచ్చే ఛాన్సే లేదు. మలిక్, ఆ వెహికల్ నెంబర్ ట్రేస్ చేయండి. ఐ వాంట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్. ఓకే సార్. రచన, మీరు బయట వెయిట్ చేయండి, నేను వస్తాను. సార్, ఈ బైక్ కి ముందు వైపు నెంబర్ ప్లేటే లేదు, చూడండి. బ్యాక్ నెంబర్ ప్లేట్ ఉంది కదా, దాన్ని జూమ్ చేయండి.
వీటన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంది. అన్ని కేసుల్లోకి యూషే ప్రిఫరెన్స్ ఉంది. నిన్న నైట్ ఎలాంటిదైనా చూసారా? రచన, ఆ బండి నెంబరు, వాళ్ళ అడ్రస్, ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? రచన, హే రచన, హలో రమేష్. నో, దిస్ ఇస్ హిస్ బ్రదర్. హూస్ దిస్? వెయిట్, రచన, నువ్వేనా? నువ్వు మా అన్నయ్య నంబర్కి ఎందుకు చేసావు? అసలు నీకు ఈ నంబర్ ఎలా దొరికింది? హలో, హలో రచన, నువ్వే? ఇది మీ బ్రదర్ నంబర్? వాడు 2 ఇయర్స్ బ్యాక్ యూఎస్ షిఫ్ట్ అయ్యాడు. ఇది వాడు లక్కీ నంబర్ అని నన్ను ఉంచమన్నాడు. బట్ హౌ డిడ్ యూ గెట్ దిస్ నంబర్? రచన, హలో, మా అన్నయ్య బై, నేను మాడుతున్నాను అంతే. నేను రోజు వచ్చేది ఆర్కేపురం ఫ్లైఓవర్ రూట్లో. మలిక్ సార్, ఏమైంది? మీకు ఒకటి చూపించాలి. వై, వాట్ హ్యాపెన్? రండి సార్. రచన, యువర్ యాక్టింగ్ స్ట్రేంజ్. అసలు ఏం జరుగుతుంది? యు కిల్డ్ ఆదిత్య. వాట్? నువ్వు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకుంటే నా పాప చనిపోయింది. యు కిల్డ్. ఏ యాక్సిడెంట్? ఏ పాప? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రెడ్ జాకెట్,
లక్ష్మీ అనే అబ్బాయి ఇంకా ఫ్లైఓవర్ మీద వెళ్ళడం నేను ట్రాఫిక్ కెమెరాలో చూశాను. అది నువ్వు ఉండొచ్చని ఎప్పుడు అనుకోలేదు. లిసన్, నేను డైలీ అదే ఫ్లైఓవర్ మీద వెళ్తుంటాను కానీ ఎప్పుడు ఏ డివైడర్ బ్లాక్ మూవ్ చేయలేదు. సార్, ఇది ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిన వెహికల్ సార్. అవును, ఆ రెడ్ జాకెట్ తీసుకున్నాను సార్. ఇది ఒక నిమిషం తర్వాత ఆపోజిట్ లైన్ లో వచ్చిన వెహికల్ సార్. ఆ డివైడర్ బ్లాక్ ని నేను మూవ్ చేయడం నువ్వు చూసావా? నేను చూడలేదు. మరి నువ్వే అస్యూమ్ చేసుకున్నావు అంతే కదా. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా? పైకి వెళ్ళిన వెహికల్ వేరే సార్, కిందికి వచ్చింది వేరే సార్. నేను అన్నయ్య బైక్ ని సర్వీసింగ్ కి ఇవ్వాలి కానీ నాకు గెరాజ్ కి వెళ్లే టైం లేక మెకానిక్ నా ఫ్రెండ్ కాబట్టి ఇద్దరం ఫ్లైఓవర్ మీద మీట్ అయ్యాం. నేను ఫ్లైఓవర్ అదర్ సైడ్ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ఇది నోటీస్ చేశాను సార్. సేమ్ వెహికల్, సేమ్ కలర్, సేమ్ మోడల్, కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ మాత్రం వేరే. బాలా, ఇంజిన్ లో ఏదో సౌండ్ వస్తుంది సార్. బైక్ రేపు తీసుకుంటాను. అక్కడ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం అంతే. అతను నా బైక్ తీసుకెళ్లాడు, నేను అతని బైక్ లో వెనక్కి వచ్చాను. ఇది జరిగింది. అంటే ఆ డివైడర్ బ్లాక్ నువ్వు మూవ్ చేయలేదా? నో రచన, నేను షార్ట్ కట్స్ లో యూటర్న్ తీసుకునే టైప్ కాదు, ట్రస్ట్ మీ. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. రేపటి కల్లా నా కూతుర్ని ఎవరు చంపారో తెలియాలి. సార్, ఆ జాకెట్. ఓ మై గాడ్. హలో రచన, ఆర్ యు దేర్? అది తీరు, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ఫ్లాట్ లో ఉన్నాను. ఎందుకు? జస్ట్ హోల్డ్ ఆన్ వన్ సెకండ్ రచన, హోల్డ్ ఆన్. ఆదిత్య, ఆదిత్య, డోంట్ గో. ఆదిత్య, ఆదిత్య, ఎవరు? చెప్పండి. వచ్చే లెఫ్ట్ తీసుకోండి. మీ వైఫ్ అండ్ డాటర్ చనిపోయిన అదే రోజు ఒక బైకర్ ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశారు. ఏమన్నారు సార్ మీరు? ఆ బైకర్ ఆ బ్లాక్స్ మూవ్ చేసి రోడ్డు మధ్యలో పెట్టడం వల్లే మీ వైఫ్ కి డాటర్ కి యాక్సిడెంట్ అయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. దిస్ ఇస్ జస్ట్ స్పెక్యులేషన్ రితేష్. హలో, చెప్ మలిక్. సార్, ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్న వాడి నెంబర్ దొరికింది. Yes సార్, 100%. తన పేరు, అడ్రస్, డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడే చేస్తాను సార్. ఇక
రూపేష్ రండి. ఏ ఫ్లోర్? 13. రితేష్, నిన్న రాత్రి మీ వైఫ్ని పాపని మా ఇంట్లో చూశాను. ఎలా ఉన్నారా? నీకేం కాలేదు కదా? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. నువ్వు వచ్చేసావుగా, ఇంక డాడీ ఎక్కడికి వెళ్ళడు. మిస్ యు సో మచ్ రా. అమ్మిక్కడ చేస్తున్నారు? ఎందుకు కాపాడారు వాణ్ణి? మన ఆర్నర్ చావుకి కారణం వాడి, ఊరికే వదలం. హలో, చెప్పు బంగారం. పార్టీకి వెళ్ళాలిగా, ఎప్పుడు వస్తున్నా? వచ్చేస్తున్నానమ్మా. ఇక్కడ వర్షం బాగా పడుతుంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. లాలా పింకి గిఫ్ట్ ఏం తీసుకొస్తున్నావు? అవును కదా బంగారం, ఫోన్ ఒకసారి అమ్మకి. అమ్మా అమ్మా, నాన్నా ఎక్కడున్నారు? మాయా, పింకి కొన్ని గిఫ్ట్ ఆఫీస్ లో మర్చిపోయాను, మీరు రెడీగా ఉండండి, నేను వెళ్ళి తీసుకుని వచ్చేస్తాను. సరేనా? సరే, తొందరగా రండి. అనుకోలేదు మాయ, అది కూడా మన ఫ్యామిలీకి. యాక్సిడెంట్ రోజున బ్లాక్ మూసేసి రితేష్. మాయ, ఐ రియలీ సారీ మాయ. నన్ను పట్టుకోకు మాయ. డోంట్ టచ్ మీ. ఆర్నాని చంపింది నువ్వే, నువ్వే. మన ప్రపంచం, మన కళ అన్ని ఆర్నానే అనుకుని ఆనందంగా బతికాం. చంపేశావుగా, నీ చేతులతోనే చంపేశావుగా. Oh.
నేను చేయను బంగార్, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను బాబి. నిజం తనకే తెలీదు. నాన్న ఎక్కడని అడిగితే ఏవేవో కథలు చెప్తున్నాను. నువ్వు బతికే ఉండాలి. పాప చావుకి కారణం నువ్వే అని తెలిసి బాధతో బ్రతికే ఉండాలి. అదే నీకు శిక్ష. మాయా, ప్లీజ్ డోంట్ లీవ్ మీ మాయా. మాయా, నన్ను వదిలేదు మాయా. మాయా, మాయా, ప్లీజ్ మాయా, మాయా, అన్నా, అన్నా, నన్ను వదిలిపోతామా అన్నా, నన్ను వదిలిపోతామా అన్నా. డాడీకి చాలా పనులు ఉన్నాయి, తర్వాత వస్తారు.